చెత్తలో నామినేషన్స్ చెత్త బుట్ట గురించి నామినేషన్స్ సీత విష్ణుప్రియ సోనియా అసలు నామినేషన్స్ ఏంటి అసలా చాలా ఇరిటేటింగ్ అనిపించే కొన్నిసార్లు మీ ఫేసెస్ చూడడానికి కూడా సార్ ఎనివేస్ ఈ టూ డేస్ రివ్యూ ఒకేసారి అనుకున్నాను ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ గురించి మొత్తం మాట్లాడదాం ఒకేసారి ఎవరెవరు ఏం నామినేషన్స్ చేశారు ఎంత క్లియర్ కట్గా వాళ్ళ పాయింట్స్ చెప్పారు కొంతమంది చాలా ఇరిటేటింగ్ గా పాయింట్లు చెప్పారు వాళ్ళ పాయింట్స్ కూడా ఎంత ఫంబులు ఉన్నాయంటే ఇంత దరిద్రంగా ఉన్నాయంటే అని అనిపించే అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కొంతమంది నామినేషన్స్ ఏం చేయాలో తెలియక ఏదో వెయ్యాలి కదా అని పాపం వేశారనమాట లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే బిగ్ బాస్ అసలు లాస్ట్ వీక్ మీరు అంతా ఫైట్ చేశారు అసలు ఎందుకు ఫైట్ చేయట్లేదు ఆయనకి కంటెంట్ రాక మేబీ అన్నట్టున్నాడేమో కానీ కానీ అక్కడికి వాళ్ళు ట్రై చేశారు చాలా ఇరిటేటింగ్ గా బిహేవ్ చేశారు కూడా కానీ సీత నాకు ఒక్క దగ్గర నచ్చలేదు నువ్వు మాట్లాడే ఏ పాయింట్ అని అంతా ఓకే కానీ ఎక్కడ మనిషి ఫంబల్ అవ్వకూడదు ఎక్కడ మనిషి బ్యాలెన్స్ తప్పకూడదు అక్కడే తప్ప నువ్వు బొక్కలో నామినేషన్స్ బొక్కలో క్లారిటీ అన్నావు నువ్వు మళ్ళీ చూసుకో బయటకు వచ్చిన తర్వాత బొక్కలో క్లారిటీ అని సోనియాతో అన్నావు నీ మొత్తం బ్యాడ్ అయింది అని అనిపించింది నాకైతే సరే ఒక్క ఒక్కొక్క నామినేషన్స్తో మాట్లాడదాం అసలు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కొన్ని అవన్నీ జరిగాయి అది పెద్దగా ఏమనిపించట్లేదు ఎవడ కంటెంట్ అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కొన్ని లవ్ స్టోరీస్ లవ్ ట్రాక్స్ కూడా నడుస్తున్నట్టు కొంచెం మనకు కూడా అనిపించింది లైక్ పృథ్వీతో కానివ్వండి లేదంటే సోనియా నిఖిల్తో కానివ్వండి అది ఫ్రెండ్షిప్ బాండ్ అంటున్నారు కాకపోతే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నువ్వు సిగరెట్ మానేస్తే నీకు కావాల్సిన నేను ఏమైనా ఇస్తాను అన్నట్టు అంత అవసరం లేదు అనిపించింది మీరు ఇవ్వండి కంటెంట్ ఇవ్వండి ఇవేమి ఇవ్వక్కర్లేదు ఓకే అండ్ డామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ క్లాన్స్ గురించి ఎవరెవరు ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని చేయకూడదని ఒక ఇండైరెక్ట్గా చెప్పారు అక్కడ క్లారిటీగా చెప్పిన విషయం ఏంటంటే ఓకే ఈ క్లాన్ వాళ్ళు అదర్ క్లాన్ టూ మెంబర్స్ని ని నామినేట్ చేయాలని చెప్పారు ఆ చెప్తున్న టైంలోనే సీత ఒక పాయింట్ అక్కడ యష్మిని క్లాన్ పెద్ద క్లాన్ కాబట్టి సుపీరియారిటీ ఉంది కాబట్టి ఆవిడ మాత్రం నామినేట్ చేయకూడదు అన్నప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవసరంగా తప్పించుకుంది యష్మిని అరే ఎందుకు నీకు ఎందుకు అంత జలసి నాకు అర్థం కాక అడుగుతాను ఫస్ట్ నాకు సీత నచ్చని పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ గేమ్ గేమ్ని గేమ్లా ఆడటానికి ట్రై చేయాలంటున్నాను నేను అనేది నీకు నిజంగానే అప్పుడు నువ్వు ఆ బిగ్ బాస్ అగ్రిమెంట్లో రాయాల్సిందేమో నాకు చెత్త బొట్టలో నుంచి పడితే నాకు అలాంటివి నచ్చవు అని చెప్పేసి అగ్రిమెంట్ రాపలు రాసుకొని లోపలికి వెళ్ళాల్సిందేమో ఆఖరికి నాగార్జున గారు కూడా వచ్చి ఒకటే చెప్తున్నారు అమ్మా ది గేమ్ రేపు పొద్దున్న మీరు పై ఎత్తుంటే మీరు అప్పర్ హ్యాండ్ అయితే వాళ్ళని ఇంతకన్నా టార్గెట్ చేస్తారేమో దట్స్ ద గేమ్ స్పిరిట్ కదా అని అరే నామినేషన్స్ మొత్తం ప్రతి ఒక్కడికి ఇంకేం దొరక్క ఆ పాయింట్ రేస్ చేయడం వల్ల అందరూ నామినేషన్ చెత్తముట్టు చుట్టే తిరిగింది సో సీత ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది బిగ్ బాస్ కూడా కరెక్ట్గా ఎవరికి కొట్టాలా ఆలకే కొట్టాలనిపించింది సో ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది పెద్ద రీజన్ అనిపించలేదు నిఖిల్ కూడా అతి మంచితనం చూపిద్దాం అనుకుని వచ్చేసి ఓకే నామినేషన్ యాక్సెప్ట్ చేశారు ఒక డిఫెండ్ కూడా చేసుకోకుండా అది పెద్ద నస అనిపించింది అండ్ సెకండ్ వచ్చేసి సీత ప్రేరణ నిల్చోబెట్టింది ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఆవిడకి ఇంకేం దొరకలేదు ఇక్కడ దాకా పెట్టుకుంది ఒకటే డస్ట్బిన్ విషయం మాత్రమే యాక్చువల్గా నేను ప్రేరణ నేను సపోర్ట్ చేయట్లేదు కానీ ఆల్రెడీ చెప్పింది ఇది గేమ్ గేమ్లా తీసుకో మరీ అంత హ్యూమిలేటింగ్ గా నేనేం కావాలని చేయట్లేదు అది జరిగిపోయింది దానికి సారీ వచ్చి వాళ్ళ టీంలో ఉన్న క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సారీ చెప్పింది బట్ స్టిల్ నీకు దొరకలేదు కాబట్టి పాయింట్ అదే చెత్తబుట్ట చుట్టూ తిరుగుతున్నావు నీ నామినేషన్ కూడా చాలా చెత్తగా అనిపించింది సీత సో అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా చేసేటప్పుడు అవతల పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా డిఫెండ్ చేసుకోవడంలో తప్పలేదు కానీ వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి ప్రేరణ తన కౌంటర్ అటాక్ ఇద్దాం అన్న సరే నువ్వు అసలు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ కూడా చాలా చిరాకు వస్తుంది అండ్ నువ్వు మాట్లాడేది చాలా మాట్లాడతామో అనుకున్నాను సీత కానీ చాలా బ్యాలెన్స్ తప్పేమని నాకైతే అనిపించింది అండ్ సో ఈ ఈ నామినేషన్లో నాకైతే సీత ఎక్కడో దగ్గర ప్రేరణనే కరె కరెక్ట్ అనిపించింది ప్రేరణ ఫస్ట్ సరే ఆవిడ దాన్ని సరిదిద్దుకొని క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సరే సీత అక్కడ మాత్రం చాలా ఇబ్బంది పడిపోయింది నేను చాలా అవమానించేసే చెత్త బుట్లు నుంచి నన్ను చెత్త అన్నట్టు చాలా ఎక్కువ ఫీల్ అయ్యో నువన్నీ తెలిసి అసలు నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఏంటి గేమ్ గేమ్లా తీసుకోవడం మానేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అనిపించింది అనమాట అండ్ సెకండ్ వచ్చేసి అభయ్ నామినేషన్స్ అభయ్ నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు నువ్వు ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాను నాగార్జున గారు చెప్పింది ఇలాంటి సోకాల్ రీజన్ అయితే చెప్పారు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఓమాదిత్యని నామినేట్ చేశారు అది కూడా పెద్దగా నాకు ఆ రీజన్స్ అనిపించలేదు దాని గురించి అంత ఫైట్ ఆడాల్సిన ఇది కూడా లేదని అనిపించింది దానిలో పెద్ద మ్యాటర్ ఏమో లేదని నాకు అనిపించింది మీకు అనిపించచ్చేమో మేబీ నాకున్న జనరల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అంటే ఈ మధ్య స్టార్ట్ అయిన టెన్ ఎపిసోడ్స్ లో నాకు సోనియా నామినేషన్ ఫస్ట్ టైమ్ లో ఆవిడ మాట్లాడు పాయింట్లు నాకు నచ్చి ఏమైతే అనుకుంటున్నానో అవి వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మనకు బాగా నచ్చుతారు కాబట్టి కనెక్ట్ అవుతారు సోనియా అక్కడ బాగా నచ్చింది సో ఫస్ట్ నుంచి చెప్తున్నా సోనియా చాలా బాగా పాయింట్స్ రైస్ చేస్తుంది కరెక్ట్ పాయింట్స్ రైస్ చేస్తుంది కానీ అక్కడక్కడ కొంచెం ఇరిటేటింగ్ పీపుల్ కనిపిస్తుంది ఆవిడ వే ఆఫ్ షోయింగ్ ఆఫ్ ఆటిట్యూడ్ కానివ్వండి ఆవిడ బిహేవియర్ కానివ్వండి అందుకు మనకు కొంచెం కనిపిస్తుంది బట్ సోనియా చాలా మంచి పాయింట్స్ ఎదుగుతుంది అనమాట అండ్ మన ఆడియన్స్ గా ఎవరెవరైతే ఏమైతే అనుకున్నారో ఎగ్జాక్ట్ అదే పాయింట్ కూడా సోనియా రైస్ చేస్తుంది అనమాట సోనియా రైస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాన్ సభ్యులైన క్లాన్ లీడర్ నయనికాన్ని రిప్రజెంట్ చేస్తూ తన్నే నామినేట్ చేసింది సో రీజన్ కూడా చెప్పింది అసలు మీరు ప్రాపర్ గా వర్క్ చేయలేదు ఇన్ని గొడవలు రాకపోదును అండ్ అలానే ఆ బుట్ట గురించి మీరు ప్రాపర్ క్లారిటీ ఇవ్వలేదు సో ఇవన్నీ గొడవలు మీ వల్లే జరిగాయి కాబట్టి ఆ గ్రూప్ లీడర్ అయిన నయనిక నిన్ను నామినేట్ చేస్తున్నట్టు అని చెప్పేసి ఆల్రెడీ సోనియా నామినేట్ చేసిన చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత తను డిఫెండ్ చేసుకుంది యాక్చువల్లీ సోనియా చెప్పింది కరెక్ట్ పాయింట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు పని చేయడం కాదు అది హ్యాపీగా చేశారా చిరాకుతో చేశారా అనేది కూడా చూస్తాం బయట ఉన్న ఆడియన్స్ మీరు పని జరిగితేనే కాదు కదా కొంచెం ప్రశాంతంగా జరిగి జరిగి ఉంటే ఒకవేళ వీళ్ళందరూ రైస్ చేయడానికి పాయింట్ ఉండకపోయి ఉండేదేమో ఏడుస్తూ చేయడం అంటే మాకు ఇంత తొక్కేస్తున్నారా అని అనడం ఇదంతా ఫీలింగ్ అనిపిస్తుంది కాబట్టి ఆవిడ అదే పాయింట్ రైస్ చేసింది అండ్ అదే సోనియా నెక్స్ట్ వచ్చేసి సీతను కూడా నామినేట్ చేస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ సీత అయితే తన బ్యాలెన్స్ కోల్పోయినట్టు అనిపించింది అనమాట అంటే సీక్వెన్సెస్లో నాకు సీత మీద కొంచెమైనా అరే కొంచెం చిన్నదైనా సరే చాలా బాగా నామినేట్ చేస్తుంది చాలా బాగా అడుగుతుంది చాలా బాగా రైస్ చేస్తుంది అనే వాయిస్ అనిపించింది కానీ తన బ్యాలెన్స్ సపరేట్ అనిపించింది ఎందుకంటే తన క్లారిటీకి ఒక విషయం చెప్పింది సోనియా ఏమైనా చెప్పిందంటే సీత నువ్వు కరెక్ట్గా గేమ్ అర్థం చేసుకోలేదు బిగ్ బాస్ యొక్క గేమ్ అర్థం చేసుకోలేదు నీకు మెచ్యూరిటీ లెవెల్స్ లేదు అని యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ అది ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటి ఇంకొకరిని ఏడిపించడం ఇంకొకరితో నవ్వించడం ఇంకొకరిని ప్రేమించడం ఇంకొకరితో వాళ్ళ నుంచి ఒక కంటెంట్ తేవడం ఇది కదా బిగ్ బాస్ గేమ్ నీకు నచ్చినట్టే చేయడం బిగ్ బాస్ కాదు అక్కడ ఇంకొక పర్సన్ నిన్ను ఎంత డిఫెండ్ చేసినా ఎంత ఇరిటేట్ చేసినా ఎంత ఆగినా సరే నువ్వు నీలా ఉంటావు నీకు నచ్చినట్టు చేస్తూ ఉంటావు బి యాక్సెప్టెడ్ కాకపోతే గేమ్లో వచ్చే మజా అదే కదా నాగార్జున గారు కూడా అదే కదా మజ అని చెప్పారు అంటే ఇంకొకరు ఇరిటేట్ చేస్తుంటారు నువ్వెలా డిఫెండ్ చేసుకుంటావు అనేది గేమ్ సో నీకొక నీ టీం సభ్యులకి ఒకటిచ్చర్ ఆల్రెడీ సుప్రీం పొజిషన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో యష్మి మీ టీం మొత్తానికి హౌస్ వర్క్స్ని అలాట్ చేసింది ఆబ్వియస్లీ మీరు చేయాల్సిన పని ఉంటుంది ఎందుకంటే మీరు ఇవన్నీ టర్మ్స్కి ఓకే చెప్పగానే లోపల బిగ్ బాస్ వెళ్ళారు లేదు నేను అది ఎత్తాను ఇది అది కష్టం కదా అఫ్ కోర్స్ నీకు హట్టింగ్ అనిపించింది దానికి ప్రేరణ చేసింది కరెక్టే అనిపించింది వచ్చి సారీ చెప్పింది టీం మెంబర్స్ అందరికీ ఓకే అని చెప్పింది బట్ ఎండా చెత్తపుట్ట హ్యూమిలేషన్ గురించి చెత్తపుట్ట హ్యూమిలేటింగ్ గా చేస్తారని చెప్పేసి చాలా రైస్ చేస్తాం యాక్చువల్లీ సోనియా పాయింట్ కరెక్ట్ కాదని చెప్పింది మీరు వర్క్ చేస్తే పూర్తిగా చేయండి ఎంత గొడవలు లేకుండా చేసి ఉండాల్సింది కానీ మీరు చేశారు కాబట్టి మీ ఇద్దరిని నామినేట్ చేసింది అక్కడ క్లారిటీ లేదన్నది అని సోనియా అన్న మాటకి బొక్కలో క్లారిటీ అని అన్న చూసేత అది మాత్రం కరెక్ట్ అనిపించింది బికాజ్ ఎందుకంటే నేను నీ వల్ల ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్ని చాలా అది హ్యూమిలేటింగ్గా అనిపించింది ఫస్ట్ టైం యాక్చువల్లీ నువ్వు పడిన దానికన్నా నువ్వు అన్న మాటలకే హ్యూమిలేటింగ్ అనిపించింది నెక్స్ట్ మణికఠ నామినేట్ చేశారు ఇద్దరు పర్సన్స్ని ఒకరు ఏంటంటే ఉమాదిత్య ఇంకొకరు వచ్చేసి శేఖర్ భాష ఓమాదిత్యకు చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఉమాదిత్య టూ ఫేసెస్ మేబీ అనిపిస్తుందేమో ఒరిజినాలిటీ తెలియట్లేదేమో సంథింగ్ ఏమో అనిపించింది అంటూ చెప్పాడు కాకపోతే నాకు మణికంఠ పెద్దగా పాయింట్లు దొరకలేదేమో ఆ క్లాన్లో నుంచి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి పెద్దగా పాయింట్లు దొరక్క అని సెలెక్ట్ చేసినట్టు అనిపించింది అనమాట మేబీ ఆయన పర్సనాలిటీ అబ్బా కొంచెం టైం ఇవ్వాలి ఆయనకు కూడా ఇప్పుడు నీకు ఎలా అయితే వన్ వీక్ టైం తీసుకున్నా ఉమాదిత్య కూడా కొంచెం టైం ఇస్తే ఆయన కూడా నార్మల్ అవుతాడేమో అనిపించింది అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి భాషా గారు ఎంచుకున్నారు భాష ఎంచుకున్న దానిలోని అక్కడ కూడా పెద్దగా మనికంటే డిఫెండ్ చేసిన పాయింట్ ఏం లేదు మేబీ ఈ టెన్ డేస్ కానీ వాళ్ళకి ఏం పాయింట్స్ దొరకట్లేదేమో పాయింట్స్ దొరక నామినేట్ చేశారేమో అనిపించింది బట్ వన్ థింగ్ అయితే కరెక్ట్ గానే చెప్పాడు చాలా సీరియస్ డిస్కషన్లో భాష శేఖర్ భాష కొన్ని జోక్స్ వేస్తున్నాడు కదా అవి చాలా బాగుంటున్నాయి నేను కాదనట్లేదు కానీ ఫన్నీగా అనిపిస్తున్నాయి కొంచెం లో జరిగేది ఇంట్లో జరిగేది చూడడానికి ఆయన అక్కడక్కడ వేసే పంచ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కాకపోతే సీరియస్ లో కూడా అవి వేయడం కరెక్ట్ కాదేమో అన్న పాయింట్ ఎత్తాడు కదా అది కరెక్ట్ పాయింటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న టైంలో కొన్ని పాయింట్లు ఇలా ఫన్ ఫన్గా చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు మణికంఠ అది కూడా కరెక్ట్ పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్స్ విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ మణికంఠను నామినేట్ చేసింది ఆ తర్వాత వచ్చేసి సోనియాని నామినేట్ చేసింది అసలు ఆ మొన్న షో చూసిన వాళ్ళకి సీతను చూస్తే ఎంత కోపం వస్తుందో విష్ణుప్రియను చూసిన తర్వాత అబ్బా పులి లేచింది చాలా రోజులకి పాయింట్స్ మాట్లాడింది ఇది కదా మాకు కావాల్సింది అని అన్నట్టు అనిపించింది అనమాట విష్ణుప్రియని చూస్తే ఎందుకంటే విష్ణుప్రియ బాగా ఆర్గ్యూ కూడా చేసింది బాగా పాయింట్స్ రైస్ చేసింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మణికఠ మీద ఫెమినిజం అదే ఫస్ట్ డే ఏదైతే ఆ పాయింట్ రన్ అయిందో అక్కడ నుంచి అదే రన్ అవుతుంది కాకపోతే ఆవిడ రైస్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు త్రీ డేస్ నా కోసం ఎందుకు తిరిగామన్నదే చాలా చాలా హటింగ్గా అనిపించిందని చెప్పింది అండ్ ఆ డిఫెండ్ చేసుకునేది దానిలో నాకు విష్ణుప్రియ అదే కరెక్ట్గా అనిపించింది అనమాట విష్ణుప్రియ పాయింట్ కూడా కరెక్ట్గా అనిపించింది అండ్ ఇక్కడ సోనియా మ్యాటర్ గురించి మాట్లాడుకోవాలి సోనియా విషయంలో ఓకే వి యాక్సెప్టెడ్ ఫస్ట్ ఒక ముందు నుంచి మాట్లాడుకుంటే సోనియాకి వెళ్ళి విష్ణుప్రియ అడిగింది మీకు నిఖిల్కి ఏమైంది ఎందుకు ఫ్రెండ్షిప్ ఏమైంది అంటే ఇలా బాటిల్ పెట్టి అడిగింది తనకు చాలా తను చాలా హర్ట్ అయింది సోనియా అండ్ ఆ విషయానికి నెక్స్ట్ వచ్చి సారీ చెప్పడానికి ట్రై చేసింది విష్ణుప్రియ మేబీ మీరు అన్నట్టు సోనియా గారు మీకు ఆ టైంలో మీకు ఆ స్పేస్ దొరకలేదేమో ఆవిడ్ని అప్పుడే క్షమించాలని అనిపించలేదేమో తప్పలేదు ఆ విషయంలో కాకపోతే అక్కడ అవుట్బర్స్ట్ అయిన మాట నిజమే విష్ణుప్రియ కొంచెం అగ్రెసివ్ మాట్లాడింది కొంచెం టైం స్పేస్ ఇచ్చి మళ్ళీ మాట్లాడడం కరెక్టే కానీ ఆ టైంలో అవి అయిపోయాయి కానీ అక్కడ మీరు ఒక మాట అన్నారు విష్ణుప్రియని వచ్చేసి కొంచెం అడల్ట్ జోక్స్కి నేను ఆ స్పేస్ తీసుకోలేను అని అక్కడ అంత అడల్ట్ స్పేస్ జోక్స్ ఏం లేవు నాకు అనిపించినంత మటుకు కాకపోతే అవి తప్పు చేసింది విష్ణుప్రియ చేసింది ఏంటంటే అలా అడగ ఉండకూడదు ఎందుకంటే మొత్తం చాలామంది చూస్తున్నప్పుడు ఒక ఇద్దరికి ట్యాగ్ వేసి సంథింగ్ అన్నట్టు తను మాట్లాడింది ఫీల్ మీకు వచ్చింది కాకపోతే అది జనాలు చూస్తున్నారు కాబట్టి ఆ ఫీలింగ్ మీకు ఉండడంలో తప్పలేదు కాకపోతే ఆవిడ అంత అడల్ట్ జోక్ ఏమి వేయలేదు కానీ విష్ణుప్రియ చెప్పిన పాయింట్ మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు నిజంగా ఎందుకంటే ఆవిడ చిన్న నేను చిన్నమ్మ అయినా సరే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి అది క్లారిటీ చేసుకుందాం క్లియర్ చేసుకుందాం అనుకున్నాను నువ్వు నాకన్నా ఇంత పెద్ద ఏంటి ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత చదువుకున్న నువ్వేం చేసావు అని అడిగింది యాక్చువల్లీ పాయింట్ కరెక్టే ఎందుకంటే తను ఏమన్నాదంటే సోనియా నేనేం రావచ్చు రాకపోవచ్చు నువ్వు నా నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు వేరు నేను వేరు కదా అన్నది నువ్వు వేరు తను వేరు ఎవరైనా వేరు కానీ బిగ్ బాస్లో నువ్వు చేస్తున్నప్పుడు జనాలకు ఏం నేర్పించాలంటే నీ పర్సనాలిటీ పక్క వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది అంటే ఒక గొడవ జరిగితే నువ్వేంటి నేనెంత అనే కాకుండా ఒక పది రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత చిన్నోడైనా అది వచ్చి తనొచ్చి ఆవిడ సారీ చెప్పినప్పుడు నువ్వు కూడా ఓకే వెల్కమ్ చేస్తే ఇట్స్ ఓకే అని క్లారిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక బేసిక్ హ్యూమానిటీ కనిపిస్తుంది దానిలో ఫ్రెండ్షిప్నెస్ కనిపిస్తుంది పక్కవాడికి కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది సో ఆవిడ కరెక్ట్గా రైస్ చేసింది పాయింట్ ఆ విష్ణుప్రియ పాయింట్ అయితే నాకు బాగా అనిపించింది ఇంకా ఎండ్ ఆఫ్ ద నామినేషన్స్ వచ్చేసినప్పుడు ఆ ఎపిసోడ్కి శేఖర్ భాష నిల్చొని మణికంఠ అని అండ్ అలానే ఓమాదీత్యాన్ని నామినేట్ చేశారు అండ్ కౌంటర్ అటాక్ మణికంట చెప్పిన పాయింట్ ఏంటంటే స్వీట్ బాక్స్ అందరికీ చెప్పారు నాకు చెప్పలేదు అది అందరినీ పంచుకోమన్నది మీరు తీసుకువెళ్ళి వెళ్ళడం నచ్చలేదు అన్నాడు యాక్చువల్లీ మేబీ ఆయన ఎంత ఆకలితో ఉన్నాడు ఆయనకి నచ్చకపోవచ్చు ఆ పాయింట్ ఆయన విషయంలో ఆయన కరెక్ట్ అండ్ శేఖర్ భాష కూడా అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి ఆ రోజు అందరికీ చెప్పాడు తనకు మర్చిపోయాడు తను కూడా తను యాక్సెప్ట్ చేశారు ఇద్దరు పాయింట్లు కరెక్ట్ అనిపించే పెద్దగా దీనిలో మాట్లాడుకోవాల్సింది నాకు కూడా ఏమనిపించలేదన్నమాట అండ్ ఇలా ఎపిసోడ్ కంప్లీట్ అయింది ఆ రోజు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఎలిమినేషన్స్ అదే నామినేషన్స్ ప్రాసెస్ ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెన్త్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ వచ్చేసి ప్రేరణ వైపు వచ్చింది ప్రేరణ నామినేషన్స్ ఎవరైనా చేస్తుంది అంటే నిఖిల్ చేసింది నిఖిల్ పాయింట్ కూడా ఓకే నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ రంగు పూయించుకున్నాడు యాజ్ యూజువల్గా అయితే మంచితనం ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట ఏం సాధించాలనుకున్నాడు నాకు తెలియదు బట్ ఓకే నిఖిల్ ఆట బాగా ఆడుతున్నాడు నిఖిల్ వచ్చేసి చాలా బాగా ఆడుతున్నాడు ఎందుకంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కంటెస్టెంట్గా టాప్ కంటెస్టెంట్గా నిఖిల్ అయితే కనిపిస్తున్నాడు టాప్ లో ఖచ్చితంగా ఉండే కంటెస్టెంట్ తను కూడా నిఖిల్ కానివ్వండి నేను ఇప్పుడే చెప్తున్నాను నిఖిల్ కానివ్వండి యష్మి కానివ్వండి అండ్ సోనియా కానివ్వండి ఈ ఈ త్రీ మెంబర్స్ అండ్ నానికా ఈ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్లో టాప్ టెన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు ఫోర్ మెంబర్స్ ఇది రాసిపెట్టుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మేబీ వైల్డ్ కార్డ్లో వచ్చినా సరే ఈ టాప్ ఫోర్ ఈ ఫోర్ మెంబెర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు రెండు ఆఫ్ ద డే ఓకే అండ్ వన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ప్రేరణ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసింది నిఖిల్ యాక్సెప్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగైన్ సో చెత్తబుట్టికి కౌంటర్ అటాక్ ఇవ్వాలి కాబట్టి ప్రేరణ సీతనే ఎంచుకుంది సో సీతని ఎంచుకున్న దాంట్లో ఆవిడ చెప్పిన టూ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఐ అగ్రి విత్ దట్ ఎందుకంటే ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో పర్సన్ డిఫెండ్ చేసుకోవడం తప్పలేదు కానీ ఆ పర్సన్ ఈ పాయింట్ మొత్తాన్ని విన్నప్పుడు నువ్వు కూడా ఆ స్పేస్ ఇవ్వాలి సీత సో వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి సో ఈ పాయింట్ చెప్పింది ఆ పాయింట్కి యాక్సెప్టబుల్గా అనిపించింది సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యూమలేటింగ్ గురించే మాట్లాడింది హ్యూమిలేటింగ్ చేయలేదన్నది అదంతా ఓకే కానీ ఇక్కడ సీత డిఫెండ్ చేసిన ఒక పాయింట్ రైజ్ చేసింది సీత ఏమన్నదంటే మీరు మొన్న ఓమాదిత్య మీ టవల్ యూజ్ చేసుకున్నప్పుడు నువ్వు అంత బాధపడ్డావు కదా వచ్చే ఆయనతో ఆర్గ్యూ చేస్తావు కదా అదే ఉతుక్కొని నువ్వు చేసుకోవాల్సింది కదా అని ఎస్ వి యాక్సెప్టెడ్ అందరు చూశారు కాకపోతే అక్కడ ప్రేరణ ఏం చేసింది తను అడిగింది తను అడిగింది దాని ఆ రోజు కూడా నేను అదే చెప్పా కరెక్టే ఓకే ప్రేరణ అంత చేయాల్సిన లేదు అని కానీ ఆ ఉద్దేశంతో ఎప్పుడూ తను ఓమాదిత్యాన్ని నామినేట్ చేయలేరు పాయింట్ అక్కడొచ్చిందా సో సీత నువ్వు నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే ప్రేరణను కానివ్వు ప్రేరణ క్లాన్ కానివ్వు ఇవన్నిటినీ ఈ ఒక్క చెత్త పుట్ట చెట్టే తిప్పావు కాబట్టి వాళ్ళు నామినేట్ చేస్తావు కానీ ప్రేరణ ఓమాదిత్యతో డిఫెన్ జరిగినప్పుడు అంత తగువైనప్పుడు ప్రేరణ మాత్రం ఆ టవల్ గురించి ఓమాదిత్యాని ఎప్పుడు నామినేట్ చేయలేదు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పిన పాయింట్ ఇదే అనమాట సో అండ్ ఆఫ్ ద డే వాళ్ళ దగ్గర కూడా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది నేను ఇందులో మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ ప్రేరణ తప్పుంది కానీ ఇప్పుడు మాత్రం ప్రేరణ విధానం బట్టి నాకు ప్రేరణనే సపోర్ట్ చేయాలనిపిస్తుంది నేను ఈ రివ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టు చెత్త పుట్ట చుట్టే నామినేషన్స్ జరిగాయి అండ్ ఆబ్వియస్లీ పృథ్వచ్చాడు తనకు కూడా ఈ పాయింట్లు దొరకలేనట్టు అనిపించింది నైనికాని నామినేట్ చేశారు మణికంఠ నామినేట్ చేశారు నైనికా పాయింట్ లోని నేను పృథ్వీనే సపోర్ట్ చేస్తా నేను ఎపిసోడ్ చూసే మాట్లాడుతున్నాను లైవ్ చూసి మాట్లాడినప్పుడు వేరే రివ్యూ ఉంటుంది కానీ ఎపిసోడ్ చూసి మాట్లాడుతున్నప్పుడు నా సపోర్ట్ పృథ్వీకి ఎందుకంటే నైన్క సో సింపుల్ మ్యాటర్ ఆల్రెడీ యష్మి అనే పర్సన్ కి సూపర్ ప్రయారిటీస్ వచ్చినప్పుడు ఆవిడ కొన్ని పవర్స్ వచ్చినప్పుడు ఆవిడ కన్సెషన్ రూమ్ లో యాక్సెప్ట్ చేసిన పాయింట్ ఏంటంటే చిన్న క్లాన్ నిఖిల్ది కాబట్టి ఒకే ఒక పని అప్పు చెప్పింది మిగతా క్లాన్ మీరు పెద్దది కాబట్టి కంపారిటివ్లీ కొన్ని ఎక్కువ అప్పు చెప్పింది అది తప్పు రైట్ అనేది పక్కన పెడితే మీ వర్క్ అనేది ఆవిడ సుపీరియారిటీకి యాక్సెప్ట్ చేసి మీరు అన్ని సభ్యంగా చేయడం సో ఆ లగ్జరీస్ని ఎవరైతే యస్మిటి ఉందో అది హ్యాపీగా అనుభవిస్తారు బికాజ్ వాళ్ళు గెలుచుకున్నారు వాళ్ళు పొందారు ఇది గేమ్ సో గేమ్ రూల్స్ ప్రకారం వాళ్ళు పొందారు దాన్ని ఎలా పడతాలో యూటిలైజ్ చేసుకుంటారు దానికి ఇంత కొలమాన లేదు ఇలానే చేయాలి అలానే చేయాలి అని అఫ్కోర్స్ మీరు అన్న పాయింట్ ఉంది హిమిలేషన్ కొన్ని కొన్నిసార్లు మరీ ఓవర్ చేస్తుంటే చెప్పడంలో తప్పలేదు కానీ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ రూల్స్ ప్రకారం ఎవరినైనా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తారు బికాజ్ అది గేమ్ 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 లాగే చూడాలి కాబట్టి అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి నాబెల్ కూడా నామినేట్ చేయడం జరిగింది నాబెల్ నామినేషన్స్ కూడా ఏం అనిపించలేదు అసలు నాబెల్ ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట బికాస్ ఎందుకంటే వాయిస్ రైజింగ్ కానివ్వండి నాకేం పెద్దగా కనిపించదు లేదు వెళ్ళి మాట్లాడుతున్నాడు చాలా కూల్గా ఉన్నాడు నాబెల్ని చూసి నేను నేనేమే చాలా మేబీ చాలా ఎక్స్పెక్ట్ చేశాను నాబెల్ నుంచి ఇంకా చాలా మంచి కంటెంట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాబెల్ అంత పెద్ద కంటెంట్ ఇస్తున్నట్టు నాకు అయితే అనిపించలేదు అనమాట ఈ నామినేషన్స్ వరకు కాదు ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది నాబెల్ వేర్ ఆర్ యూ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్నిసార్లు చూస్తే అండ్ లాస్ట్ నామినేషన్స్లో కూడా నేను నామినేట్ చేయడానికి రీజన్ అదే పెద్దగా నాబెల్ కూడా ఈసారి అసలు ఎలా నాకు నాకైతే అర్థం కాలేదు నాబెల్ కూడా ఎవరు ఎవరు ని నామినేట్ చేయలేదు మేబీ అందరితో మంచిగా ఉండి ఎవరి దగ్గర దృష్టిలో పడకుండా గా ఊరుకుండి ఒక కొన్ని వీక్స్ వెళ్తాం ఏమో కానీ అందరు మనసుల్లోకి అందరికీ గుర్తుండే అంత ఉండదని నాకు ఇప్పటికి ఈ ఇప్పటి ఆట వరకు నాకు అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నానికా నామినేషన్స్ అండ్ నిఖిల్ నామినేషన్స్ కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు పాయింట్స్ అండ్ నిఖిల్ అయితే ఇంకా బ్లండర్ అనిపించింది బికాస్ వాళ్ళ టీంలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు పక్క టీం వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఇంకా వాడికి ఎవరికి దొరకక మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాడు రా నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎలా అని అబ్బాయిని నామినేట్ చేసినప్పుడు కానీ పృద్ధ్వ నామినేట్ చేసినప్పుడు కానీ ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఏమనుకోరు అన్నట్టు నిఖిల్ నామినేట్ చేశాడు అక్కడ వచ్చిన ప్రాబ్లం అదే నువ్వు నిజంగానే క్లాన్ సభ్యులైనా బయట పక్క అయినా ఎక్కడ ఉన్నా సరే నువ్వు నిజంగా ఈ ఈ బాటల్ పాయింట్లో నువ్వు నామినేషన్ సంత జరుగుతున్నప్పుడు నీ వాయిస్ రైస్ చేయాల్సింది బట్ నీకు ఏ పాయింట్లు దొరక్క వీళ్ళని నామినేట్ చేసినట్టు అనిపించింది అనమాట నిఖిల్ నా వరకు అయితే అండ్ నెక్స్ట్గా వచ్చేసి బిగ్ బాస్ ఇంకా నామినేషన్ సెండింగ్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారో నిల్చోబెట్టిన తర్వాత ఒకే ఒకటి చెప్పాడు యష్మికి సూపర్ పవర్ ఉండడం వల్ల ఆవిడని ఎవరు నామినేట్ చేయకూడదు అండ్ లాస్ట్లో ఆవిడకి ఇచ్చిన ఇంకొక పవర్ ఏంటంటే ఇక్కడ నామినేట్ అయిన సభ్యుల నుంచి ఎవరినైనా సేవ్ చేయొచ్చు నామినేట్ అవ్వని సభ్యుల నుంచి ఎవరినైనా ఉంచవచ్చు అని అన్నారు సో డైరెక్ట్గా ఆవిడకి ఒక పవర్ ఇచ్చారు సో అందులో ప్రేరణని కాపాడింది అండ్ విష్ణుప్రియాని డైరెక్ట్గా నామినేట్ చేస్తుంది సో అక్కడ ఇచ్చిన కంక్లూజన్ కూడా నాకు బాగానే అనిపించింది యష్మి ఇచ్చిన పాయింట్ ఇప్పటిదాకా ఇన్ని వన్ వీక్ నుంచి ప్రేరణను అందరూ టార్గెట్ చేస్తున్నారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు చెత్తబుట్ట పాయింట్ గురించి మాట్లాడుతున్నారు నామినేట్ చేస్తున్నారు నా క్లాం సభ్యురాలుగా నేను లీడర్గా ఒక్కసారైనా వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం నాకు రాలేదు నేను మాట్లాడి స్టాండ్ తీసుకుందామని కుదరలేదు ఎందుకంటే సుపీరియర్ పవర్లో నన్ను కూర్చోబెట్టారు కాబట్టి కానీ ఇది టైం కాబట్టి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రేరణను సేవ్ చేద్దాం అనుకున్నాను చెప్పేసి ప్రేరణాన్ని సేవ్ చేస్తుంది అండ్ అలానే డైరెక్ట్గా విష్ణుని కూడాను చేయడం జరిగిందనమాట లక్ష్మి చెప్పిన పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళిద్దరూ ఈ వర్క్ ని యాక్సెప్ట్ చేయలేదు ఫ్యాక్ట్ ఏంటంటే టీవీ చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది అరే నేను డిఫెండ్ చేస్తాను రా ఎవరినైనా సరే నేను ఎదిరిస్తాను నాకు ఇది నచ్చింది ఒకేసారి తొక్కుదాని అక్కడ తొక్కుదామని చూస్తారు సామె అది గేమ్ అది నిజంగానే తొక్కడానికే ట్రై చేస్తారు ఇంకొకరు లాని అని ఆ శాడిజం బయటకు వస్తే ఆ ఆనందం చూసే గేమ్ అది సో మీ అందరికీ ఇది తెలిసే వెళ్ళారు చాలా సీజన్స్ చూసే వెళ్ళారు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు సో ఇంకొకరు ఇంకొకరిని ఎలా ఇరిటేట్ చేస్తారో తెలుసు ఆబ్వియస్లీ సో యష్మి చెప్పిన పాయింట్ కూడా అయితే నేను ఒక ఇచ్చినప్పుడు బిగ్ బాస్ నాకు ఆ పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు అండ్ సీత మాత్రమే అపోజ్ చేసి చాలా అంటే కొన్ని కొన్ని సీన్స్లో అయితే విష్ణుప్రియత్ నా వల్ల కాదురా నేను చెయ్యలేను రా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ థింగ్ అండ్ నేను ఆ స్పేస్కి చెందినదాని కాదు అని చాలా అన్నాను సో ఆ పాయింట్లో నిజంగా యష్మి వరకు యష్మి పర్సెప్షన్ వరకు కరెక్టే నేను నామినేట్ చేయడం బికాస్ ఆవిడంటూ ఒక పవర్తో ఒక హుకుం జారీ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే బికాస్ ఆఫ్ గేమ్ వల్ల సో ఇది నేను ఎవరిని పర్సనల్ టార్గెట్స్ తో మాట్లాడలేదు ఇది ఓన్లీ గేమ్ గురించి మాట్లాడుతున్నారు గేమ్ రూల్స్ ప్రకారం ఎవరు ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఎవరి మీద విషయం జిమ్ముతున్నారు అనేది అనిపించి నేను మాట్లాడుతున్నాను అనమాట సో ఇలా నామినేషన్స్ ప్రక్రియ అయితే ఎండ్ అయింది నాకైతే ఎంటైర్ నామినేషన్స్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఎవరి విక్టిమ్ ఎవరు ఎలా ఫేస్ చేశారో నాకు అనిపించిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను సో దట్స్ ఇట్ గా అండ్ లాస్ట్ గా వచ్చేసి ఎపిసోడ్ ఎండింగ్ లో కొంచెం ట్విస్ట్లు అన్నారు కదా టర్న్స్ అన్నారు కాబట్టి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఉన్న ఫుడ్ తీసుకెళ్లి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేమన్నారు అండ్ చాలా తక్కువ టైం ఇచ్చారు ఆ తక్కువ టైం తర్వాతే జస్ట్ తినమన్నారు ఈ టైంలో ఎవరు తిన్నంత తినండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తామని చెప్పారనమాట నాకు తెలిసి ఇది ఖచ్చితంగా చూడండి అందరూ తిన్నారు ఎవరికి వాళ్ళు తెలియకుండా చిన్న చిన్న ఫుడ్ అయితే తిన్నారు బిగ్ బాస్ వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామన్నా సరే నెక్స్ట్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఈ పాయింట్స్ తినచేతా అనమాట మీరు బిగ్ బాస్ చెప్పినా సరే మీరు తినకుండా అంటే అక్కడ పెట్టకుండా కొంచెం కొంచెం తిన్నారని చెప్పి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు ఎస్ దట్స్ ఇట్ గైస్ ఇది నా రివ్యూ దిస్ ఈస్ ఆర్జ్ మహిళ సైనింగ్ ఆఫ్ ఫాలో అవుతుండండి టీవీ ఫైవ్